हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो लो स्टेट बैंक ऑफ इंडिया कस्टमर्स एवरैते उन्नारो फ्रेंड्स, सो मरी अलांटी वालू बैंक को वेल्लकुंडा दांतो पाटू इलांटी फोन पे गानी अमेज़न पे गानी दांतो पाटू गूगल पे गानी इलांटी इंटरनेट ऑनलाइन सौकर्यम लेकुंडाने मनम ईजीगा सिंपल गा ओक एसएमएस अनेदि पंपिंचडं द्वारा अदि कूडा टोल फ्री नंबर अंडि दानिकैते ఆ నెంబర్కి ఎలాంటి ఛార్జెస్ కూడా పడవు। సో మరి ఈజీగా ఆ నెంబర్స్కి మనము ఎస్ఎంఎస్ చేసి మన బ్యాంక్ అకౌంట్ యొక్క మినీ స్టేట్మెంట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్। సో మరి అది ఎలా తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్। సో మరి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్। పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। సో మరి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం। సో మరి బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంట్ అనేది మనము ఎలా తెలుసుకోవాలి అనేది చూద్దాం। సో మరి ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్లో వచ్చేసి మెసేజింగ్ అని ఉంటుంది కదా, సో మరి ఆ మెసేజ్ బాక్స్ని మనము ఓపెన్ చేయాలి। ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది కదా, ఐ మీన్ న్యూ మెసేజ్ అనేది తీసుకోవాలి। సో మరి న్యూ మెసేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ రిసిపియంట్ అని కనిపిస్తుంది కదా, సో మరి ఆ రిసిపియంట్ దగ్గర వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది తెలుసుకుందాం। సో మరి బ్యాలెన్స్ ఎంక్వైరీకి ఒక నెంబర్ ఉంటుంది, దాని తర్వాత మినీ స్టేట్మెంట్ తెలుసుకోవడానికి ఒక నెంబర్ ఉంటుందండి। సో మరి ఇప్పుడు ఫస్ట్ మనము బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం। సో మరి బ్యాలెన్స్ ఎంక్వైరీకి వచ్చేసి రిసిపియంట్ నెంబర్ అనేది, ఐ మీన్ అడ్రస్ అనేది, సో ఆ నెంబర్ అనేది ఏదంటే జనరల్గా 9223766666 అని టైప్ చేయాలి, 9223766666। సో ఇది సైడ్ కూడా మీకు డిస్ప్లే చేయడం అనేది జరిగింది చూడండి, డిస్ప్లేలో కూడా చూసుకోవచ్చు। దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ అని కనిపిస్తుంది కదా, ఆ టెక్స్ట్ మెసేజ్ దగ్గర వచ్చేసి మనం ఒక కీవర్డ్ అనేది టైప్ చేయాలి। సో మరి బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాం కాబట్టి బ్యాలెన్స్ ఎంక్వైరీ యొక్క కీవర్డ్ ఏదంటే బిఏఎల్ అని టైప్ చేయాలి, బిఏఎల్, సో బ్యాలెన్స్ ఎంక్వైరీ అనే అర్థం। సో మరి నేను బిఏఎల్ అని ఇక్కడ టైప్ చేశాను, టైప్ చేసిన తర్వాత 9223766666కి మనం ఏం చేయాలి, సింపుల్గా ఎస్ఎంఎస్ అనేది చేసేయాలి। సో మరి ఇప్పుడు సెండ్ చేస్తున్నా చూడండి, సో సెండ్ అయిపోయింది, సెండ్ అయిపోయిన తర్వాత మనకి వస్తుంది చూడండి, సో ఎస్బీఐ వాళ్ళ నుంచి చూడండి మనకి ఇంకొక మెసేజ్ అనేది రావడం జరిగింది। సో మరి ఇప్పుడు చూద్దాం అది, సో ఇది వచ్చేసి నేను ప్రజెంట్ అయితే ఈ అకౌంట్ని నేను యూజ్ చేయడం లేదు ప్రజెంట్. సో మరి ఇప్పుడు బ్యాలెన్స్ ఎంక్వైరీ మనం చేసిన తర్వాత ఇక్కడ వచ్చి చూడండి అవైలబుల్ బ్యాలెన్స్ ఇన్ అకౌంట్ నెంబర్ ఇచ్చి మనకి ఇక్కడ బ్యాలెన్స్ ఎంత జీరో అని ఇచ్చాడు। సో ఇలా సింపుల్గా మనము 9223766666కి బ్యాలెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఈజీగా బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది చేసుకోవచ్చండి। సో మరి నెక్స్ట్ వెళ్దాం, నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నెక్స్ట్ మనము మినీ స్టేట్మెంట్ చూసుకోవాలి। సో మరి మినీ స్టేట్మెంట్ కూడా ఎలా చూసుకోవచ్చంటే సేమ్ మనము మరి మెసేజ్ బాక్స్ ఓపెన్ చేయాలండి। ఓపెన్ చేసిన తర్వాత ఇందాక బ్యాలెన్స్కి వచ్చేసి ఒక నెంబర్ యూజ్ చేస్తాం। సో మరి ఇప్పుడు మినీ స్టేట్మెంట్కి ఇంకొక నెంబర్ ఉందండి, సో మరి ఆ నెంబర్ మనం ఇక్కడ టైప్ చేయాలి, నెంబర్ వచ్చేసి 9223866666666। సో ఇది కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరిగింది చూడండి। చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ ఉంది కదా, ఆ టెక్స్ట్ మెసేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం క్యాపిటల్ లెటర్స్లో ఇక్కడ కూడా ఒక కీవర్డ్ ఇవ్వాల్సి వస్తుంది। సో మరి మినీ స్టేట్మెంట్కి కీవర్డ్ ఇక్కడ ఏముందంటే ఎంఎస్టిఎంటి అనే కీవర్డ్ ఇవ్వాలి। సో మరి ఈ బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ మినీ స్టేట్మెంట్ కానీ తీసేవాళ్ళు ఖచ్చితంగా ఇంతకుముందే మనము మన బ్యాంక్ అకౌంట్కి మనము నెంబర్ అనేది లింక్ ఇచ్చి ఉండాలి, ఆ నెంబర్ నుంచే ఈ ఎస్ఎంఎస్లు అనేది కూడా చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి। సో మరి ఇప్పుడు నేను ఇక్కడ 9223866666కి మనం ఏం చేయాలి, ఎంఎస్టిఎంటి అనే కీవర్డ్ యూజ్ చేయాలి మినీ స్టేట్మెంట్ కోసం। సో మరి ఇప్పుడు నేను సెండ్ చేస్తా చూడండి, మినీ స్టేట్మెంట్ అనేది వస్తుంది చూడండి, సెండ్ చేశాను, చూడండి మెసేజ్ వచ్చింది, చూడండి రిప్లై వచ్చింది మనకు మినీ స్టేట్మెంట్ అనేది, ఇక్కడ చూడండి అవైలబుల్ బ్యాలెన్స్ కూడా। సో మరి మీకు చూపించడం కోసం నేను చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ అనేది ఇక్కడ చేశాను, సో మరి చూడండి బాగా నీట్గా చూడండి। సో ఇలా మనకి రీసెంట్గా ఏవైతే మనం ట్రాన్సాక్షన్ చేసింటామో సో మరి అవన్నీ కూడా ఇక్కడ మనకి మినీ స్టేట్మెంట్ అనేది ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్। సో మరి ఇలా మనము మన ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళకుండానే
దాని తర్వాత ఎలాంటి మనం ఆన్లైన్ యాప్స్ కానీ ఇంటర్నెట్ కానీ యూజ్ చేయకుండా మనం ఈజీగా ఇలా ఎస్ఎంఎస్ ద్వారానే మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ దాని తర్వాత మినీ స్టేట్మెంట్ కూడా మనము చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మరి ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.